అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను ఎందరో మహానుభావులు పంచరత్న కీర్తన అందరికీ బాగా పంచరత్న కృతి మీ అందరికీ తెలిసిందే. ఇది శ్రీరాగంలో ఉంది. నేను ఫస్ట్ స్టాంజాస్ చెప్తున్నాను. నేను మీకు స్టాంజాస్ ఎలా చేయాలనేది నేను చెప్తున్నాను. నేను అంటే స్వరము సాహిత్యం ఉంటుంది కదా, మీకు తెలిసిందే కదా. సో ఇది శ్రీరాగంలో ఉన్న ఎందరో మహానుభావులు కృతి. ఓకేనండి, మనం పంచరత్న కృతులు పాడేటప్పుడు లాస్ట్ వన్ పాడతాం, ఎందరో మహానుభావులు. ఇది కరహర ప్రియ యొక్క జన్యం. నేను దీన్ని మీకు ఐదున్నర శృతిలో వచ్చే స్వరాలు చెప్తున్నాను. నేను మీకు ఐదున్నర శృతిలో, ఓకేనండి, తెలుసు కదా మీకు ఐదున్నర శృతి అంటే ఏంటి అని అడగండి. ఒకటి, ఒకటిన్నర, రెండు, రెండున్నర, మూడు, నాలుగు, నాలుగున్నర, ఐదు, ఐదున్నర, అంటే ఇక్కడ సా అన్నమాట, తెలుసు కదా. సో మీకు వచ్చే స్వరస్థానాలు ఒకసారి చెప్తాను నేను, చూడండి. షడ్జము, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యము, పంచము, చతుశ్రుతి దేవతం, కైశిక నిషాదం, అగైన్ షడ్జము, తరస్థాయి షడ్జము. ఓకేనా? అంటే మీకు ఆరోహణలో వచ్చే స్వరాలు ఇవి. అది అవరోహణలో చూడండి, వెళ్ళేటప్పుడు మీకు ఎన్ని స్వరాలు పడ్డాయి, 1 2 3 4 5 అంటే అవడవు. వచ్చేటప్పుడు చూడండి మీకు వక్రంగా వచ్చింది. అన్ని స్వరాలు పడ్డాయి వచ్చేటప్పుడు, అంటే ఇది సంపూర్ణ రాగం అని చెప్పొచ్చు, బట్ ఇది వక్రంలో పడింది అండి. వెళ్ళేటప్పుడు అవుడో 5 స్వరాలే పడ్డాయి, వచ్చేటప్పుడు మీకు వక్రంగా ఉంది. సంపూర్ణ మొత్తం అన్ని స్వరాలు పడ్డా వక్రంగా ఉంది, కాబట్టి దీన్ని అవుడవ వక్ర సంపూర్ణ రాగం అంటాం. ఓకేనండి, ఆది తాళంలో ఉంది, మీకు తెలిసిన తాళం ఏది, త్యాగరాజ స్వామివారి కృతి మనం ముందే అనుకున్నాం కదా ఇది. సో ఒకసారి ఆరోహణ అవరోహణ ఒకసారి చూడండి. నేను మీకు పల్లవి చెప్పట్లేదు, అనుపల్లవి చెప్పట్లేదు, డైరెక్ట్గా చక్కగా మీకు స్వరము సాహిత్యం ఉంటుంది లాస్ట్లో. చక్కగా 1 బై 1 ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి చేసి చూపిస్తాను నేను. చూడండి ఒకసారి, నేను మామూలుగా ప్లే చేసేస్తాను మీకు స్వరము సాహిత్యము. చూడండి, ఒకసారి స్వరం చూద్దామా, స్వరం ఎలా వచ్చిందో నేను మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీకు చరణం సమంలోనే స్టార్ట్ అవుతుంది. సనిని సా వరకు మీకు లఘులోకి వస్తుంది. సో ఒకసారి నేను తాళం వేస్తూ పాడి చూపిస్తాను నేను మీకు, చూడండి ఒక ఐడియా వస్తుంది మీకు. ఇది దీనికి తాళం. ఇప్పుడు ప్లే చేయటం చూద్దాం ఒకసారి. ఇవన్నీ మంత్రస్థాయి స్వరాలు, నిషాదం, పంచము, మధ్యము, అన్నీ మంత్రస్థాయిలో కొన్ని. మళ్ళీ చూద్దాం.
సని ని సని ని సని ప ప మ ప ని స రి ఇంకోసారి చూద్దాం మ ప ని స రి గరిరి 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 సా ఇంకొకసారి గరిరి 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 సా గరిరి సని గరిరి సని ఒకసారి స్వరం మొత్తం చూస్తే సా సని ని సని ని సని ప ని సరి గరిరి 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 సరిరి సని ఎందరో భూ సాహిత్యం చూద్దామా సామగానలోల మనసిజ లావణ్య ధన్యము ధన్యులెందరో మహానుభావులు ఇది సాహిత్యం దానికి సని ని సని ని గ సని ప ప అన అన లోల ఇక్కడ వరకు చూద్దామా సని ని సని ని సని ప సామ గానలోల మని సరి మనసి జల ఓకే ఇంకొకసారి మని సరి మనసి జల గరిరి 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 సన్య ధన్యము ఇంకొకసారి గరిరి 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 సన్య ధన్యము గరిరి సని ధన్యు గరిరి సని ధన్యు సో మొత్తం సాహిత్యం చూద్దాం ఒకసారి సామగానలోల మనసి జల తాళంలో చూద్దామా రెండు రెడీనా స్వరమండి సని ని సని ని సని పని సరి గరిరి 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 సరిరి సని సెకండ్ స్టాండ్ నేను మీకు ఇంకో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.